దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సజీవ వాహిని ఫాలోవర్స్ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి నేను రైల్వే గేట్ దగ్గర ఆగి ఉన్నప్పుడు కొంతమంది వారి బైకును గేట్ క్రింద నుండి వంచి తీసుకెళ్తున్నారు. కొంతమంది అలవాటు వలన సులువుగా వంచి తీసుకెళ్తున్నారు. మరికొంతమందేమో తెలియక ఇబ్బంది పడుతుంటే ప్రక్కన ఉన్నవారు సహాయపడుతున్నారు. రైలు వస్తుందని గేటు వేస్తే ఆగకుండా నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు. ఆ విరుద్ధమైన పనికి మరొకరు సహాయపడుతున్నారు. ఒకసారి ఉదయం పంచర్ షాప్ దగ్గర ఉన్నప్పుడు ఆ షాపు యజమాని తన దగ్గర ఉన్న పనివానితో ముందు గుట్కా తిని పని చేయమని గుట్కా పొట్లను చేతికందించాడు. గుట్కా తింటే నోటి క్యాన్సర్ వస్తుందని తెలిసినా తినకపోతే పని చేయలేడని తినమని ప్రోత్సహిస్తున్నాడు. ఈ సంఘటనలు చూస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన, చట్టవిరుద్ధమైన పనులను ప్రోత్సహించేవారు ఉన్నారు కానీ విశ్వాసములో బలహీనమైన వారిని ప్రోత్సహించేవారు అరుదు. 43వ కీర్తన 5వ వచనంలో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ఈ కీర్తనకారుని బలపరచుటకు ఎవరూ లేరనుకుంటా, అందుకే తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు, ఓ నా ప్రాణమా కృంగిపోకు తొందరపడకు దేవుని యందు నిరీక్షణ ఉంచుమని తనను తానే ప్రోత్సహించుకుంటున్నాడు. ప్రస్తుతం క్రైస్తవ సంఘ పరిస్థితి ఇలానే ఉంది. దేశ క్షేమం కొరకు ప్రార్థించేవారు ఉన్నారు కానీ కళ్ళ ముందు ఉన్న బలహీన సహోదరుని కొరకు ప్రార్థించేవారు ప్రోత్సహించేవారు ఎంతమంది ఉన్నారు? నీ సమస్యలను చూసి ముఖము చాటేసేవారు ఉంటారు కానీ సమస్యలలో తోడుండే వారిని వెతకాలి. ఎవరో వస్తారు సహాయం చేస్తారని ఎదురు చూచటమాని నిన్ను నీవే బలపరుచుకోవాలి. అదే విశ్వాస జీవితం. విజయం ప్రతి ఒక్కరి సొంతం. విజయానికి భేదాలు లేవు. బలహీనుడని బలవంతుడని సంబంధం లేదు. గెలవాలనుకునే వానికి ముందు తనను తాను బలపరుచుకునే సత్తా ఉండాలి. నిన్ను నీవు బలపరుచుకోగలిగితే విజయం నీకు ఎదురొస్తుంది. మనుషుల వైపు సమస్యల వైపు చూసేవారు ఎన్నటికీ గెలవలేరు. గెలవాలంటే గురివైపే చూడాలి. నీవు గెలుస్తావని నీకంటే ముందు నీ శత్రువుకే తెలుసు. అందుకే నీవేమీ చేయలేవని నిరుత్సాహపరుస్తుంటాడు. నీవు గెలవాలనే దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తున్నాడు. నిరుత్సాహం వైపు చూస్తే గెలవలేవు, వాగ్దానం వైపు చూస్తేనే గెలుస్తావు. దేవుడు నీ సమస్యలను తొలగించి నీ జీవితమును విజయ బాటలు నడిపించగలడని నిరీక్షణ ఉంటే ఈరోజే నీ ప్రాణంతో సమస్యల్లో కృంగిపోకు తొందరపడకు మనం గెలవబోతున్నామని చెప్పు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.